వెల్కమ్ బ్యాక్. ఏలూరులోని జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయం వద్ద పంచాయతీ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో వారు నిరసన తెలియజేశారు. పెంచాలి జీవో 150 ప్రకారం జీతాలు పెంచాలి, చెల్లించాలి బకాయిలు లేకుండా పంచాయతీ కార్మికులకు ప్రతి నెల జీతాలు రద్దు చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ప్రతి నెల బకాయి లేకుండా జీతాలను చెల్లించాలి, 150 ఒకటి జీవ ప్రకారంగా జీతాలు చెల్లించాలి, ఒకటి ప్రకారంగా జీతాలు పెంచాలి, 151 ప్రకారంగా జీతాలు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల్ని 20-25 సంవత్సరాల పైబడి కూడా సీనియర్ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వీరందరూ కూడా వేరు వేరు పేర్లతో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. వీరందరినీ రెగ్యులేట్ చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఇప్పటి వరకు ఉన్న బకాయి జీతాలన్నీ తక్షణమే చెల్లించి ప్రతి నెల సక్రమంగా జీతాలు ఇచ్చే పద్ధతిని తీసుకురావాలని, 010 పద్ధతి ద్వారా పంచాయతీ కార్మికులు కూడా నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పంచాయతీ కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రెగ్యులేట్ చేయాలనేసి, అలాగే గ్రామ కార్యదర్శి పైపు తదితర పోస్టుల్లో 30% రిజర్వేషన్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. హైకోర్టు తీర్పు చెప్పింది టెండర్ విధానం ఉండకూడదని రాష్ట్రంలో, కానీ టెండర్ విధానం ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు మారినప్పుడల్లా, అధికారం మారినప్పుడల్లా ఆ అధికారం వచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంచుకుని నచ్చిన వాళ్ళు తీసిన పరిస్థితి ఉంది. తుమ్మితే ఊడిపోయి ముక్కలేక పంచాయతీ కార్మికుల ఉద్యోగ భద్రత కనబడతా ఉంది. అందుకే హైకోర్టు తీర్పు అనుసరించి టెండర్ విధానం రద్దు చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. జీవో 151 ప్రకారం కనీస వేతనాలని 14,000 తగ్గకుండా జీతాలని పంచాయతీ కార్మికులకి వర్తింప చేయాల్సి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. 7వ వేతన కమిషన్ సిఫార్సు చెప్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఒక కుటుంబం బ్రతకాలంటే కనీసం 18,000 జీతం ఉండాలనేసి, కనీసం ఆ సిఫార్సును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పట్టించుకోవట్లేదు. కనీస వేతనాలు చెల్లించి అందరికీ పిఎఫ్ఈఎస్ఏ వర్తింప చేసే విధంగా అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పంచాయతీ కార్మికులు ఐక్యం. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసనను తెలియజేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాలనీ, ఇందిరా కాలనీలలో సమస్యల పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని ఏలూరు ఏరియా సిపిఐ సమితి కార్యదర్శి కామ్రేడ్ పుప్పాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీలోని వైఎస్ఆర్ కాలనీ,
శంకరవారి తోట ఇందిరా కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డేగా ప్రభాకర్ మాట్లాడుతూ, ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీ, శంకరవారి తోట, ఇందిరా కాలనీలు ఏర్పడి ఎన్నో ఏళ్లు గడిచినప్పటికీ ప్రభుత్వం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వలన ఆ కాలనీలలో డ్రైన్లు, రోడ్లు, మంచినీరు, వీధిలైట్లు వంటి కనీస మౌలిక వసతులు లేక అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వైఎస్ఆర్ కాలనీలో ప్రజలకు నాలుగు రస్తులు డ్రైనేజీ వ్యవస్థను వైఎస్ఆర్ కాలనీలో రోడ్లను నిర్మించాలి. వైఎస్ఆర్ కాలనీలో వీరి దీపాలను వర్పడతాం, పోరాడతాం. వైఎస్ఆర్ కాలనీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అక్కడ జూలై నెలలో 11-12 తారీఖులో పాదయాత్ర చేసి అక్కడ సమస్యల పరిష్కార కోసం గతంలో కూడా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. 13వ తారీఖున జూలై 13వ తారీఖున మరి అక్కడ సమస్యలు అయితే పూర్తిగా పరిష్కారం కాలేదని ఈరోజు మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా వల్ల మరి కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కార మార్గం చూస్తారని చెప్పి మరి కలెక్టర్ గారిని కూడా కలవడం. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. డంపింగ్ యార్డ్ ఏమో ఆనుకుని వైఎస్ఆర్ కాలనీ ఆనుకుని ఉంది. గాలేస్తే చెత్త అంతా ఇళ్లలోకి వస్తూ ఉంది. దానికి నిప్పెడితే మంట మండి బూడిది కూడా అంతా ఇళ్లలోకి వచ్చి పడే పరిస్థితి ఉంది. అట్లాగే గ్రామంలో అంటే ఏలూరుకి సంబంధించి దగ్గరగా వైఎస్ఆర్ కాలనీ కానీ వెంకటాపురం పంచాయతీ పరిసరాల్లో ఉన్నవాళ్ళు 400-500 మంది ఆడ మగ బట్టల షాపుల్లో కానీ, బంగారం షాపుల్లో కానీ, కిరాణా షాపుల్లో కానీ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా రాత్రి 8 దాటాక ఇళ్ళకి చేరుతూ ఉంటారు. అసలు ఎక్కడా కూడా కరెంటు సౌకర్యం అంటే లైట్లు వెలిగే పరిస్థితి లేక అర్ధరాత్రి అపరాత్రి వీళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆడకూతుళ్ళనైతే సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి కాడ మందు తాగి రోడ్ల మీద తిరిగే జులాయి వెధవలు ఏడిపించే పరిస్థితి, ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి కూడా అనేక సందర్భాల్లో జరిగింది. ఇట్లాంటి అనేక అంటే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఇట్లాంటి అనేక సమస్యలతో సతమతమవుతా ఉన్న వెంకటాపురం పంచాయతీలో ఉన్న వైఎస్ఆర్ కాలనీ, శంకరవారి తోట ఇవన్నిటికీ సంబంధించి సమస్యల పరిష్కారం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మేము చేసిన దానికి ఏదో 2-3 రోడ్లు పోశారు, తర్వాత వదిలేశారు. అక్కడ వైద్య సౌకర్యం కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలి తక్షణమని డిమాండు. లేకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి అధికార యంత్రాంగాన్ని మొత్తంగా కమ్యూనిస్ట్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. పేదల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంగుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పుప్పాల వాసుబాబు అన్నారు. ఈ మేరకు భీముడోలు రాజుల వీధిలోని వైకాపా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంట్రెస్ట్ ఉండదు. పట్టుకొని చెప్తాను. జెండా ఆవిష్కరణ జరిగింది.
మీరందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మన గోపాల వాసుదేవ్ గారు అనేటువంటిది ఇవాళ అన్ని పార్టీల వారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సిద్ధాంతాల గురించి అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఈ రోజుకి 7 సంవత్సరాల నుండి 8వ సంవత్సరంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మరి యొక్క కార్యక్రమాల్లో పార్టీని గెలిపించుకోవడానికి కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 7 వసంతాలు పూర్తి చేసిన 8వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు మనం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడోళ్ళు మండలం నలుమూలలు కార్యకర్తల నాయకుల అభిమానులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అక్షరములు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రజల సమస్యలు అలా ఉన్నాయి. ప్రజల సమస్యలు వినడం కోసం ఆయన చాలా సమయాన్ని వెచ్చిస్తున్నాడు. కార్యకర్తలు అందరూ ఉన్నారు. మరొకసారి సవినీయంగా వేడుకుంటున్నాను. మీరందరూ కూడా తొమ్మిది పార్టీని మరింత బలోపేతంగా తీసుకెళ్తే గెలవడం అనేది దెందులూరు మండలం పోతునూరు కొవ్వలి దోస్తపాడు పాలగూడెం గ్రామాలలో దాళ్వ పంటను జిల్లా నీటి సంఘాల డీసీ చైర్మన్ బృందం పరిశీలించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇవాళ గోదావరి బేసిన్లో మనం ఈ సంవత్సరం వర్షాలు బాగా తక్కువ పడటం వల్ల మనకి వాటర్ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. మనకి అప్పుడు ఆయకట్టు మనం ఇచ్చినప్పుడు 50 TMCL సీరియల్ వాటర్ 30 TMCL గోదావరి ఇంట్లో ఉంటుందని చెప్పని క్యాల్కులేషన్ చేసి కొద్దిగా దాళ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున ఆ 30 TMCL ఇన్ఫ్లో పైన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఒడిశా రాష్ట్రం వాళ్ళు ఆ నీరు వాడేసుకుని మనకి 30 TMCL రాకపోవడం వల్ల 50 TMCL అందరికీ తడుపుతా ప్రయత్నిస్తున్నాం. పూర్తిగా తడుపుతా అందరినీ ఏ చేయని అనకుండా పూర్తి రైతు సహకారంతో మా నీటి సంఘ డిపార్ట్మెంట్ సహకారంతో ఎమ్మెల్యే గారు పూజించిన నీటిని వృధా చేయకుండా శుభ్రంగా అన్నిటికీ అన్ని చేయాలకు అందించే ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు పర్వాలేదండి నీళ్ళు, ఇప్పుడు ఇవంత పర్వాలేదు. ఇంకా 2 రోజులు మాకు 3 రోజులు ఎలా ఉంటే మ్యాక్సిమం కవర్ చేసి కలిపి అంటే ఇంకా 8 రోజులు కావాలి వాటర్ 10 డేస్ కావాలి మ్యాక్సిమం. ఇప్పుడు ఈ వాటర్ సరిపోద్దా ఇంకా అక్కడ ఇంజన్లు వేసి తోటి చాలా మట్టి పంటలు కాపాడటానికి రైతుల ద్వారా కృషి చేస్తున్నాం. అదేవిధంగా మన కలెక్టర్ గారు మరియు మన గౌరవనీయులు శాసనసభ్యులు కృష్ణా వాటర్ కూడా తీసుకొచ్చి చాలా భాగం మలకాపురం ఇటు కొవ్వల ఏరియాలో చాలా భాగం పంటలు ఏమి ఎండిపోకుండా చూస్తున్నారు కాబట్టి వారికి కూడా ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఎట్టి పరిస్థితులను పంటలు ఎండకుండా చూడటానికి పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో శ్రీ 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 రాట్నాలమ్మ అమ్మవారి ఉత్సవాల గోడ పత్రికలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాయల వెంకట భాస్కర్ రావు ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 మార్చి నుండి 4 ఏప్రిల్ వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఎంతోమంది భక్తులకు ఆరాధ్య దైవమైన శ్రీ 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 రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలను జయప్రదంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసి రాష్ట్ర ప్రభుత్వ విఫ్ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఏలూరు ఎంపీ మాగంటి బాబులతో ప్రారంభించడానికి సిద్ధపడుతున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాయల వెంకట భాస్కర్ రావు అన్నారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ 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 రాట్నాలమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా గోడ పత్రికలు ఆహ్వాన పత్రికలను అమ్మవారి సన్నిధిలో ఆలయ ట్రస్ట్ కార్యవర్గం
సమక్షంలో చైర్మన్ భాస్కర్ రావు ఆవిష్కరించారు. మరి ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా మరి అన్ని రకాలుగా పేపర్స్ అన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేసుకుంటాం పెద్దల సమక్షంలో జరిగింది. మరి మా గ్రామస్తులందరూ కూడా దీనికి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందన. ఉత్సవాలు ఎప్పటి నుంచి? ఉత్సవాలు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉత్సవాలు జరుగుతాయి 5 రోజులు. మరి 5 రోజులు చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం సుమారుగా 50-60 సంవత్సరాలు జరుగుతూ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మరి ఉత్సవ కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు రేపు ఉత్సవాలకి మరి చింత మరి మహోన్నత అయినటువంటి వ్యక్తి మన నాయకులు చింతనేని ప్రభాకర్ గారు మరి ఈ గుడిని శాంక్షన్ చేయించారు. సుమారుగా 3 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. మరి అది పని ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేశాం, శంకుస్థాపన జరిగింది. కాబట్టి అది దినదినానికి ఎంతో ముందుగా కార్యక్రమం దినదినాభివృద్ధి చెంది ఆయనకి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఈ అమ్మవారిని ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఎంతో భక్తి శ్రద్ధగా మరి ఇక్కడ అభివృద్ధి చేస్తూ మరి ఇక్కడ గ్రావిల్ చాలా మరి సుమారుగా 30-40 లక్షలు పెట్టి గ్రావిల్ కూడా మరి ఆయనే సొంత నియోజకవర్గంలో గ్రాంట్లు ఇక్కడ శాంక్షన్ ఇప్పించారు. అది అందరికి కూడా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా చెట్లు కూడా నాటించారు. ఆ నాటించినప్పుడు కూడా ఆయనే ప్రారంభోత్సవకులు, ఆ మొక్కలు వేసింది కూడా ఆయనే. కాబట్టి ఆయన యొక్క మరి సరసమైన అభివృద్ధి పనులకి మరి యావన్ మంది అందరూ కూడా ఎంతో సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు కోటదిబ్బలోని కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. ఏలూరు నగరంలోని మున్సిపల్ పాఠశాలల అభ్యున్నతే జయంగా కృషి చేస్తున్నామని పేర్కొన్న ఏలూరు నగర మేయర్ షేక్ నూర్ జహాన్ పెదబాబు. ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లాలో 10 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు డీఈఓ సివి రేణుక వెల్లడి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరి సరికాదు, కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని స్పష్టం చేసిన ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏలూరు సెయింట్ తెరీసా ఎలిమెంటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహణ, నైపుణ్యంతో రూపొందించిన సైన్స్ నమూనాలను ప్రదర్శించిన విద్యార్థులు, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడి. ఏసీటీ టెలివిజన్ ఛానల్ చేపట్టిన యాక్ట్ మన ఊరు మన లీడర్ లైవ్ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాస వర్మకు దుస్తలవతో పుష్పగుచ్చాలతో ఆత్మీయ స్వాగతం పలికిన ఏసీటీ ఆపరేషన్స్ మేనేజర్ నందిరెడ్డి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏసీటీ యాజమాన్యం ప్రజోపయోగకర కార్యక్రమాలు రూపొందించడం అభినందనీయమని పేర్కొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.